డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణవాదాన్ని ఎదిరించి నిలబడిన వాడు మహాత్మా ఫూలే. గాంధీ కంటే ముందు మహాత్ముడుగా బిరుదు పొందిన, భారతదేశంలో మహాత్ముడుగా బిరుదు పొంది ఆ మహాత్ముడు అణగదొక్కి గాంధీ దాన్ని తస్కరించి మహాత్ముడుగా పేరు పొందాడు అనేటువంటి విషయం మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. గాంధీ గుజరాత్ లో తన ఉద్యమాన్ని నడిపేటప్పటికీ మహాత్మా ఫూలే యొక్క ఉద్యమంది గారు పరిశీలించినప్పుడు ఒక బీసీ కూలీ కులం నుంచి వచ్చినటువంటి వాడు, ఒక కూలీ కులం నుంచి వచ్చినటువంటి వాడు 18 పురాణాలు చదివి అప్పటి వరకు ఉన్న అభిప్రాయాలన్నింటినీ కూడా తిప్పి రాసి నిరూపించినటువంటి వాడు మహాత్మా ఫూలే. మహాత్మా ఫూలే పుట్టే వరకు రాముడు రావణుని చంపెను అనేటటువంటి ఈ దేశంలో ఈ రాముడెవరు, ఈ రాముడు అనేటటువంటి వాడు రామునుని ఎందుకు చంపాడు అనే పుస్తకం రాసి, ఈ రాముడు అనేటటువంటి వాడు దళిత నాయకుడు కాదు, దళిత హంతకుడు, అందుకే రావణుని చంపాడు, రాముడు అంటే దేవుడు కాదు హంతకుడు అని చెప్పి తేల్చి రాముడు రావణుని చంపెను, రావణుడు శంభూకుని చంపెను, రాముడు తాటికి ముక్కు చెవులు కోసెను, శిశుహంతకుడు, స్త్రీ హంతకుడు, దళిత బహుజనుల హంతకుడు అని చెప్పి హంతకుడుగా ముద్ర వేసి రాముడు దేవుడు కాడు హంతకుడు అని తేల్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి జ్యోతిరావు ఫూలే అనేటటువంటి విషయం మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. జ్యోతిరావు ఫూలే విగ్రహం అంటే అది 1000 పేజీల కథ, 1000 పేజీలు ఆయన పురాణాలు 18 పురాణాలని భారతదేశంలో ఎవరు అప్పటికి చదవలేదు. అప్పటికి భారతదేశంలో ఏ బ్రాహ్మణుడు కూడా 18 పురాణాలు పూర్తి చేయకపోతే ఒక్క జ్యోతిరావు ఫూలేనే 18 పురాణాలు పూర్తి చేసి అందరి గురించి వరుసగా రాసుకుంటూ వచ్చాడు. కృష్ణుడు ఎవరు? కృష్ణుడు హంతకుడు, కంసుణ్ణి చంపినటువంటి వాడు, నాగ శిశునాగ అనే ఒక స్త్రీకి పాలు, తల్లికి పాలు లేకపోతే ఒక పాలు ఇవ్వమని ఇచ్చినటువంటి ఆమె రొమ్ము కొరికినటువంటి, చిన్నతనంలోనే రొమ్ములు కొరికేటటువంటి దుర్మార్గుడు అని కృష్ణుడు గురించి రాసిన మొదటి వాడు మహాత్మా ఫూలే. ఆయన మాటలు, ఆయన ఒక్కొక్క మహోన్నతమైన వాక్యాలు ప్రపంచంలోనే, నేను లండన్ వెళ్ళినప్పుడు అక్కడ గుజరాత్ వాళ్ళు ఒక పెద్ద మహాసభ జరిపి నన్ను బిపి సింగ్ గారిని అక్కడ పిలిచి మేము ఎవరి వల్ల మారామంటే గుజరాత్ లో ఆ హిందూయిజానికి ఆల్టర్నేటివ్ గా ఎవరి వల్ల మారామంటే జ్యోతిబా ఫూలే వల్ల మారామని చెప్పి మాకు ఆ రోజున అక్కడ విందు చేసి సన్మానం చేశారు లండన్ లో. నేను ఆశ్చర్యపోయాను, లండన్ లో ఉన్న బీసీలు జ్యోతిబా ఫూలే ఇంటింటికి పెట్టుకుంటుంటే ఆంధ్రదేశంలో ఉన్న బీసీలు మా స్నేహితుడు మల్లేశ్వరరావు మరి డాక్టరేట్ ఇన్ ప్రిన్సిపల్ డాక్టరేట్ చేశాడు ఇక్కడ విశ్వేశ్వరరావు, ఇక్కడ ఈ దేవాంగుల్లో 30-40 మంది మేమందరం తెలుగు చదువుకున్నాం కలిసి, సంస్కృతంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మేము కలిసి పోరాడి వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాం, మేము మా స్నేహితులందరూ ఈ దేవాంగుల్లో ఉన్నారు, కానీ ఒక మల్లేశ్వరరావు తప్ప మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ రామభక్తులుగా మారిపోయారు, మళ్ళీ కృష్ణ భక్తులుగా మారిపోయారు తప్ప జ్యోతిబా ఫూలే అనుచరులుగా ఇవాళ బీసీ లేరు అనే విషయం మనం గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. అయితే ఈ రోజున జ్యోతిబా ఫూలేని ప్రతి బీసీ ఇంటికి మనం మోసుకెళ్ళాలి. ఎందుకంటే నువ్వు బానిసత్వంలో ఉండడానికి కారణం మతం అని చెప్పినటువంటి మొదటి హీరో ఆయన, మామూలుగా చెప్పలేదు ఆయన. ప్రియమైన మిత్రులారా, ఆయన 18 పురాణాల్లో శివపురాణం ముఖ్యమైన పురాణంగా ఆయన అధ్యయనం చేశాడు. శైవ పురాణాన్ని ఆయన అధ్యయనం చేశాడు, దేవీ భాగవతాన్ని ఆయన అధ్యయనం చేసినప్పుడు ఈ శివుడు ఎవరు, ఈ మొత్తం దేవుళ్ళు ఎవరు, మలమల మాడు పట్ట తెగమాసిన బట్ట కలంత బట్టగా విలవల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా ఉత్తల పడిపోయి జీవ రహితంబకు బొమ్మకు ఇండ్లు వాకిలు పొలమును పొట్టనిచ్చడి ప్రభుత్వ ఉదాన్యుల ఇచ్చమెచ్చదన్న అన్నాడు త్రిపురనేని. అంటే మన మనుషులేమో, మన సుమారు 100 కోట్ల మంది ఉంటే భారతదేశంలో దేవతలు 80 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వాళ్ళకి దద్దోజనాలు, చక్ర పొంగళ్ళు, చిట్టిగారులు, వడియాలు పై పెట్టడానికే మన సొమ్మంత సరిపోతుంది తప్ప అసలు మనిషిని భూ పెట్టడానికి లేదు. ఒక వెంకటేశ్వర స్వామి భార్యకి, పద్మావతికి 18,000 పట్టు చీరలు, మన రోజు నేత్ర చీర నేర్చేటటువంటి
ద్వారా విగ్రహానికేమో వేలాది చీరలు ఎందుకు అని ఆ రోజున మహాత్మా ఫూలే ప్రశ్నించాడు. విగ్రహం అంటే ఏమిటి? అది బొమ్మ, మానవుడు చేసే బొమ్మ. ఆ చేసేటప్పుడు శిల్పి దాని మీద కూర్చుంటాడు, దాని మీద ఉమ్మేస్తాడు, చుట్టగాల్చుకుంటాడు, దాని ముక్కు మీద పెడతాడు, పాస్ వస్తే కూడా దాని మీద పోస్తాడు. వాణి తీసుకెళ్ళేమో ఊరేగిస్తున్నారు, మానవుడికేమో దిక్కు లేదు. మనిషినేమో మానవుడా, మాది కూడా, ఎరుకులోడా, యాదుడా, సత్తురుడా, సబరాడా, ఆది ఆంధ్రుడా, అరాముకుడా, ఆరిమాల, అరుంధతీయ, బారుకి, బుడగజంగం, బుడగజంగం, చాకలి, కంసాలని పేర్లు పెట్టేవో నిందిస్తున్నావు. వారిని జయ జయ జననీ సురాశీర వాశిష్ట దిగ్వారక శ్రేణి కోటీర కోటి తటక్షిప్త రత్న ప్రభారాజి నీరాజి తాంగ్రి ద్వయీ దిక్కులు తానేక భవ్యూహ చుండాంక పాళీ ద్వయీ హేమ శాటీ కటీ భోగ సంలోకిన సమ్మేక లాభత్త రత్న ప్రభాతూరి తాశాంత గాళాంత కాళావళి సూచి తత్వర్గ లోకాది భూనాయక కేజేశ్వరి అని దేవతలు పొరగటానికి భాషంతో ఉపయోగిస్తున్నారు, దేవుళ్ళు పొగట్టడానికి మొత్తం సొమ్మంతో ఉపయోగిస్తున్నారు. సౌందర్యవంతమైన స్త్రీలు కూడా తిరుపతి వెళ్ళి గుండులు చేయించుకుని ఆకారాన్ని వికారం చేసుకుంటున్నారు. మానవుడు మనిషిగా చూడవలసిన మక్క మానవుండేవో ద్వేషించి ఇడు మానవుడని మాలముండా కొడుకని ఇంట్లో ఉండే తిట్లో కూడా మాల కలుపుకొని జీవిస్తున్నాడు. అసలు మానవుడు అంటే ఎవరు? మనిషికి పుట్టినవాడు, మనిషి మనిషి కలిస్తే పుట్టినవాడు, ఏ కులం వాడైనా మనుషుల వల్లే పుట్టినవాడు అని చెప్పినవాడు జ్యోతిరావు ఫూలే అనే విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ దేశంలో ఉన్న దేవతలు ఎక్కడి నుంచి వచ్చారని జ్యోతిరావు ఫూలే ప్రశ్నించాడు. నేను పాళీ భాష, మరాఠీ భాషను కూడా వాటిని అధ్యయనం చేసి పుస్తకం రాస్తున్నాను. 300 పేజీల పుస్తకాన్ని రాస్తూ సీరియల్గా మన స్వామి గారికి మన పత్రికలో సీరియల్, ఇప్పుడు 20 సీరియల్స్ వచ్చినాయి, అవి సుమారు 200 సీరియల్స్ నేను రాయడానికి ప్రయత్నిస్తున్నాను. దాన్ని ఆయన సాక్రెడ్ ఆఫ్ ఈస్ట్లో కూడా ఆయన పేరుని పేర్కొన్న మార్క్స్ ముల్లర్ లాంటి వాళ్ళు కూడా ఆయన మొదట ప్రశ్నించింది ఏంటంటే భారతదేశంలో ఉన్న భాషలు తెలుగు, మలయాళం, తుద ఈ మొత్తం భాషల్లో ఉందా, వైశాచికలో ఉందా మీ దేవుళ్ళ పేర్లన్నీ మీ వస్తువుల్లాగే సంస్కృతం నుంచి వలస వచ్చిన పేర్లు? పాళీ భాషలో లేదు రామశబ్దం. రామాహ ఆకారాంత స్త్రీలింగంగా అది కేవలం అందమైన స్త్రీ అని అర్థము, కృష్ణ అంటే నలుపు అని అర్థము. మరి ఈ దేవుళ్ళు ఎవరు? మానవుడు సృష్టించిన దేవుళ్ళు. మానవుడు సృష్టించిన దేవుళ్ళకు ఊరేగింపులు. మనిషి చేస్తే పడేయటానికేమో గొయ్యి తీయటానికి మనిషి రాడు. మొన్న మా గురుగారు నిశ్చల సుబ్రహ్మణ్య శర్మ గారు చచ్చిపోయారు. ఆయన వేదాంగ పండితుడు. చనిపోతే 4 లేరు బ్రాహ్మలు, 3 దొరికారు, 4వాడు దొరకల. మా మల్లేశ్వరరావు కూడా తెలుసు, ఆయన మరి కౌముది అన్ని అప్పచెప్తాడు. పాపం 4వాడు లేక 2 రోజులు ఇచ్చారు. అది ఏం గొప్ప కులం? మనిషి చేస్తే పారాయటానికి మనిషి దొరకని గోత్రాలు కులాలు పెట్టుకున్నది గొప్ప కులమా? మహాత్మా ఫూలే చెప్పేవరకు అంబేద్కర్ కూడా తెలియదు.